ఏదైతే మన దేశ ప్రధాని గారు లాక్డౌన్ ప్రకటించుకున్నారో ఈ నెల 14వ తారీఖు వరకు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన ప్రాంతంలో ముఖ్యంగా పోలీసు వారు, ప్రెస్ వారు, మున్సిపల్ శానిటరీ సిబ్బంది, వాలంటీర్లు అకుంఠిత దీక్షతో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు రోడ్లపైకి వచ్చి ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ వారు విధులు నిర్వర్తిస్తున్న తీరుకి అందరూ కూడా హర్షించవలసిందే. ఈ సమయంలో వారికి చేదోడుగా ఉండాలని ఈరోజు మా శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మేము కొంతలో కొంత ప్రాణాలకు తెగించి ఎంతసేపు 24 గంటలు రోడ్ల మీదే విధులు నిర్వర్తిస్తూ వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరినీ ఈ కష్టకాలంలో ఆదుకోవాలనే సంకల్పంతో మా పార్టీ నాయకులు బుర్రానుభావ్ గారు, నేను కలిసి ఈరోజు ఈ పిఠాపురం పట్టణ మండల పత్రికా సోదరులందరికీ మా వంతు సహాయంగా కొంత రైసు కిరాణా కూడా వారందరికీ అందచేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. పాత్రికేయ మిత్రులు యొక్క కష్టాన్ని మేము గుర్తించి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు మన పిఠాపురం స్థాయిలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వారికి ఇంట్లో సదుపాయం కోసం మా వంతు ఏదో కొంచెం అంటే బియ్యం మరి ఇతర కిరాణా సామాన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో ఈ కరోనాని ఎంతో మనం పటిష్టంగా అరికట్టడానికి మనం తక్కువ రేషియోలో ఉండగలిగాము. ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాల వ్యవస్థ, అలాగే మీడియా వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం, అలాగే వైద్య బృందాలు, అలాగే శానిటేషన్ సంబంధించి అందరూ కూడా, అలాగే మీడియా అందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి లాక్డౌన్ కార్యక్రమంలో కూడా వారికి అవేర్నెస్ కల్పించే విధంగా చేసినటువంటి సహకారం ద్వారా ఈ రోజున మనం చాలా వరకు కాపాడుకోగలిగాం. ఇంకా మనకి లాక్డౌన్ అనేది ఇంకా 2-3 వారాలు పెరిగి వాతావరణం అయితే సూచనలు అయితే కనపడతా ఉన్నాయి. దానికి కూడా మీరందరూ మీడియా వారు ప్రత్యేకంగా దీని మీద సహకరించాలి. ఏదైతే ఎప్పటివరకు ప్రజలు ఏ రకంగా సహకరించారో ఆ దిశగా రాబోయే మరలా ఎక్కువ చేసినా కూడా దానికి సహకరించాలని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గ ప్రధానికి అన్నదాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ప్రజలు గౌరవనీయులు బుర్ర అనుబాబు గారు, గంగపల్లి బాబు గారు, అలాగే మీడియా సోదరులు వారు చేసే కృషికి వారికి యొక్క ఇప్పుడు వారు కూడా నిరంతరం వారికి భార్యాపిల్లలు ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరంతరం ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా మీడియా పాత్ర ఎంతో ఉన్నదని చెప్పేసి వారి యొక్క కుటుంబానికి రైస్ కానీ ఇంకా ఇతర కిరాణా సామాగ్రి కానీ అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది. అందరూ కూడా ఒక మంచి హృదయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నా చేతుల మీద నిజంగా ఒక అదృష్టంగా భావిస్తుంది.